సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే మనము ట్రైన్ రాబోతుంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. సో దానికంటే ముందు ఇంకో ట్రైన్ వచ్చింది. సో అందరు ఏ ట్రైన్ అనుకుని ఎక్కుతున్నారు, తర్వాత తెలిసి ట్రైన్ కాదని. మన ట్రైన్ రాబోతుంది ఇప్పుడైతే 1504. మనకి S1 2 గోరఖ్పూర్ వెళ్ళే ట్రైన్ అనమాట. సో మన B1 ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం ఇప్పుడు, కాచిగూడలో. అంటే ప్రొసెస్ B1 అని. సో మన B1 థర్డ్ టైర్ బుక్ చేసుకోండి అయితే, థర్డ్ ఏసీ. సో టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రం నాదైతే ఆనందం కాదు. సో ఆల్మోస్ట్ 25 డేస్ తర్వాత, 20 డేస్ పట్టింది అనమాట టికెట్ కన్ఫర్మ్ కావడానికి. అయితే హోప్స్ వదిలేసుకున్నా, టికెట్ కన్ఫర్మ్ కాదని అనుకున్నా, బట్ లాస్ట్ అయితే అయిపోయింది. శుభ్రం జర్నీ స్టార్ట్ అయిపోతున్నాం కాచిగూడ నుంచి అయితే అయోధ్యకి. ట్రైన్ ఫేర్ నాకు అరౌండ్ 1900 పడ్డది నాకు, అంటే 1900. సో ప్రస్తుతం అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం అయోధ్యకి. చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. సో మనకు వచ్చి డీజల్ అనమాట. సో డీజల్ ఎక్కిపోతున్నాం. పనిలే మన ట్రైన్ వచ్చేసింది, ఎన్ని వస్తుంది కదా అదే మన ట్రైన్. సో ఇప్పుడు దీంట్లో అయితే మనం ఐదో వెళ్ళిపోతున్నాం. ఐదుకి నేను 8 ఇయర్స్ బ్యాక్ అయితే పోయినా అనమాట. అప్పుడు ఓన్లీ టెంట్ లో మాత్రం టెంపుల్ ఉండేది. ప్రస్తుతం అయితే కాజీపేట దగ్గర ఆగింది అనమాట, కొద్దిసేపు ఆగింది కాజీపేట దగ్గర. సో ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను నేనైతే. అంటే అయోధ్యకి 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినని చెప్పినా మీకు ఆల్రెడీ. సో అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ అయినాయో చూడాలనిపిస్తుంది నాకైతే. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినా 5కి. ఇది మధ్యలో లేకైతే వచ్చింది. అది ఈ ట్రైన్ చూస్తారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం ఎల్లో కలర్లో ఉందన్నమాట. ఇది ఏదో సంథింగ్ స్పెషల్ ట్రైన్ అనుకుంటా. చాలా డిఫరెంట్ అయితే ఉంది. దూరం ఉంది వాటిలో నాకు కనిపిస్తలేదు దానిపైన ఏముందనేది. సో అదనమాట, ట్రైన్స్ చాలా డీలే చూపిస్తుంది. ఎందుకంటే కొత్తగా చాలా ట్రైన్స్ అయితే రన్ చేస్తున్నారు. ఇంకా అక్కడ రూట్స్ కూడా చాలా చేంజ్ అయిపోయినాయి, ఎందుకంటే కొత్తగా కట్టి కదా అయోధ్య టెంపుల్. దానివల్ల అయితే చాలా ప్లేసెస్ అయితే స్టాప్స్ అయితే పెట్టారనమాట. సో అందుకైతే మొత్తానికి అరౌండ్ ఒక 7 అవర్స్ అయితే డీలే అవుతుంది. చాలా డీలే అనమాట ఇది. సో ప్రస్తుతం టైం వచ్చేసి 10:50 అవుతుంది మార్నింగ్లో. మొత్తం మంచి మంచి ఉంది స్టేషన్. ఇది బీనా జంక్షన్ అంటుంది. రేపటి ఈవినింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ 5 అంట 5 వెళ్ళేసరికి. సో లాస్ట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్లో చాలా కష్టమైంది అనమాట, ఎందుకంటే క్యాష్ లేకుండా వస్తారు నా దగ్గర. సో అందుకని నేను క్యాష్ అయితే క్యారీ చేస్తున్నా, అదే ఆలోచిస్తున్నా. ఏమన్నా ఆన్లైన్ ఆర్డర్ ఇద్దామా, లేదంటే ట్రైన్లో వస్తాయో తిన్నామని ఆలోచిస్తున్నా. కాకపోతే కొంచెం నీట్నెస్ ఉందని కొంచెం భయం వేస్తుంది. టైం 6:51 అవుతుంది. ఇప్పుడు బీనా జంక్షన్ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ హాల్ట్ ఉంది అనమాట. ఇక్కడ చూస్తారు కదా స్టేషన్ అయితే కొంచెం పెద్దనే ఉంది. ట్రైన్స్ చాలా స్లో ఉన్నాయి అనమాట. నాకైతే అనిపించింది ఇంకా మేము పోయినట్టే, అసలు టైం సరిపోతలేదు వీకెండ్ అని చెప్పేసి అనుకుంటే ఇంకా డీలే అవుతున్నాయి ఇవి. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టినా, చూద్దాం ఎట్లుంటుందో. వచ్చేసి ఫుడ్ అయితే మనది ఫుడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. ఇది పికల్లా ఉంది, అది పికిల్, అది పికిల్ ప్యాకెట్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం, చూద్దాం ఒకటి ఏముందో. నేనైతే చోలే భటూరే ఆర్డర్ ఇచ్చిన, అదనమాట పూరి ఆన్లైన్ ఇచ్చిండు, అది పికలు, ఇంకా కర్రీ కూడా ఓకే. బట్ టేస్ట్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం ఎట్టుందో. టేస్ట్ మాత్రం నేనైతే నార్మల్ అనుకుంటున్నా. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగానే ఉంది, బట్ టేస్ట్ చూడాలి. ట్రైన్ చాలా లేట్ వచ్చింది కాబట్టి ఫుడ్ మాత్రం చాలా అయిపోయింది బాగా. సో ఇది అనమాట నా బిల్లు. జర్నీ మాత్రం కొద్దిసేపు బోరింగ్ ఉండే, కానీ తర్వాత ప్లేసెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి బయట. సో నేనైతే కిందకి వచ్చి కూర్చున్నా, నా అప్పర్ పడుతుండే అనమాట. కిందకి వచ్చి కూర్చొని ఆ వ్యూస్ మాత్రం ఎంజాయ్ చేసాను అయితే. స్పీడ్ మాత్రం కట్టినా కొట్టింది స్టార్టింగ్లో అయితే, అంటే 120-130 కిలోమీటర్స్ పర్ అవర్ కొట్టిండు స్పీడ్ అయితే. బట్ తర్వాత చాలా స్లో అయితే పోయింది. ఎక్కడైతే స్టాప్స్ వస్తాయో అక్కడ మాత్రం ట్రైన్ చాలా స్లో అయింది. మేబీ అక్కడ క్రాసింగ్స్ అయి ఉండనేమో. సో వేరే ట్రైన్స్ అవి వస్తుంటాయి కదా. లొకేషన్ మాత్రం చాలా బాగున్నాయి. లొకేషన్స్ మధ్య మధ్యలో పంటలు అవన్నీ చాలా బాగా గ్రీనరీ మొత్తం ఉంది. మొత్తం చూస్తారు ఎంత బాగుందో. వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి. వాటర్ అయితే ఇంత కూడా మధ్యాహ్నం అయితే ఆల్మోస్ట్ టైము. సో ప్రెసెంట్ టైం వచ్చేసి 12:46. మనం ఇంకా 4-5 అవర్స్ జర్నీ చేయాలి ఇక్కడ నుంచి అయితే వైజాగ్కి. ట్రైన్ ఏ స్టేషన్లో కూడా ఒక 5% ఇక్కడ అవ్వలేదు. చాలా రేర్ అవుతుంది స్టేషన్లో అయితే. అది కూడా 5-8 కిలోమీటర్స్ మాక్సిమం. మధ్య మధ్యలో ఇక్కడ క్రాసింగ్ ఉంటే అప్పుడు దానికన్నా ముందు అయితే ఆపదు అనమాట. ఏం బుక్ చేసుకోలేదు కాదు, ఏం తర్వాత కాదు ఫ్రీ కోసం అయితే. సో అర్జున్ తర్వాత మాక్సిమం నేను ధర్మశాల అనుకుంటున్నాను. లేదంటే హోటల్ బుక్ చేసుకోవాలి. సో ప్రస్తుతం అయితే నేనేం బుక్ చేసుకోలేదు ఇంకా. ఇంకా ఏ రిటర్న్ ప్లాన్ కూడా చేయలేదు ఇంకా. ఇంకే మనకు ఆల్మోస్ట్ 4 డేస్ టైం పట్టి టికెట్ కన్ఫర్మ్ కావాలి. ఇంకా పోవడానికి అయితే చెప్పదు అసలు. చాలా బుక్ అయితే చాలా ఫుల్ ఉంది అనమాట. అన్నీ కూడా ఇప్పుడు తత్కాలం బుక్ చేయడం కూడా కుదరదు అసలు. చాలా చాలా బోర్ వస్తుంది. ఇప్పుడు చేయడానికి ఏం లేదు ఇక్కడ అయితే. చూసారు కదా
బయట మాత్రం చాలా బాగుంది, చల్ల గాలి అయితే వస్తుంది. ప్రస్తుతం ఉన్నది థర్డ్ ఏసీ G1లో ఉన్నాం అనమాట. చూపిస్తాం మీకు ఎట్లుందో బ్లాక్ అంతా కూడా మొత్తం బీటర్ వరకు ఉన్నాయి ఇవన్నీ ఏసీ థర్డ్ టైర్ వచ్చేసైతే. సో పెద్దగా నీట్గా అయితే ఏం లేకుండా నార్మల్గా ఉండే అనమాట, అంత నీట్గా అయితే ఏం లేకుండే. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. ఇది అనమాట థర్డ్ టైర్, నాది అపర్ బర్త్ ఉండే. సో లేదా కింద వచ్చి కూర్చున్న కాసేపు పిచ్చి బోరు ఉందన్నమాట. అందరు చూస్తారు కదా, మొబైల్ పట్టుకొని కూర్చున్నారు. సో మళ్ళీ లంచ్ అయితే ఆర్డర్ చేసిన నేను, వచ్చింది కదా. ఇప్పుడైతే నేను మీల్ ఆర్డర్ చేసిన, చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. ఇది రోటీ అండ్ చావల్ అప్పికల్ ఇంకా చోలే కర్రీ. రైస్ అయితే ఓకే ఉంది, రాడిష్ కట్ చేసిన మన అది. సో ఇది మన లంచ్ వల్ల లంచ్ అయితే ఓకే, బట్ చాలా చప్పగా ఉంది పప్పు అయితే. నా రోటీ ఇచ్చిండు దొడ్డు దొడ్డు ఉన్నాయి అనమాట చాలా. సో అది గోధుమ పిండి అయితే కాదు, అది ఏదో పిండిలా ఉంది, సరిపోతుంది. ఫుల్ అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే, బట్ టేస్ట్ అయితే అంత ఓకే, చప్పగా ఉంది బాగా. అంతా రోడ్ క్రాస్ చేస్తున్నారు, అంటే బట్టలు క్రాస్ చేస్తున్నారు, అందుకే అయింది మా ట్రైన్. పక్కన చిన్న ఏదో ఊరు ఉంది చూసారు కదా, లోపలైతే ఊరుంది అనమాట. అందరు ఊళ్ళోకి వెళ్తున్నారు ఇక్కడ నుంచి. ట్రైన్ అయితే మామూలు లేట్ కాదు, ఆల్మోస్ట్ 4 అవర్స్ లేట్ ఉంది. సో 8:15 టైం అయితే అది వెళ్ళేసరికి చూద్దాం ఎంత ఏదో, మరి టైం కవర్ చేస్తాడో ఏమో చూద్దాం. ఇప్పుడు మనం కరెంట్ వచ్చేసి మనం కాన్పూర్ జంక్షన్లో ఉన్నాము. అక్కడ చూస్తారు కదా ముందు వచ్చేది కాన్పూర్ జంక్షన్ అనమాట. సో కాన్పూర్ తర్వాత నెక్స్ట్ లక్నో, లక్నో తర్వాత అయోధ్య కంట్, దాని తర్వాత అయోధ్య ధామ్. ఈ ఏరియా ఇవ్వండి, ఎక్కడ చూసినా కానీ రామజెండాలే ఉన్నాయి, హనుమాన్ జెండా రామజెండాలే ఉన్నాయి. ఇక్కడ చూస్తారు కదా మొత్తము చూడండి, మేకకి బట్టలు వేసారు, మేకకి గుర్రం మేక. మనం వచ్చేసి గంగా స్టేషన్ అంట ఇది. సో బోడ గంగా ఉంది బాగా చూసుకుంటే, గంగా రివర్ ఉందన్నమాట. నేను ఏమనుకున్నా గంగా స్టేషన్ అనుకున్నా నేను, గంగా రివర్ ఉంది ఇక్కడ చూసుకుంటే. కానీ వాటర్ అయితే ఫుల్ లేవు, చాలా పెద్దగా అయితే ఉంది రివర్. కానీ వర్షాకాలం చూసుకుంటే బాగా ఫ్లో అయితే అనుకుంటా, ప్రస్తుతానికి అయితే వాటర్ అయితే నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు క్రాపింగ్ అని చేస్తున్నాం మరి. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఇక్కడ, పట్టాలు దగ్గర వర్క్ అయితే చేస్తున్నారు. అక్కడ కింద చూసారా ఈ బ్రిడ్జ్ పైన అయితే మధ్యలో అక్కడ గ్యాప్ అయితే కనిపిస్తుంది, చూస్తారు కదా మధ్య నుంచి వాటర్ కనిపిస్తున్నాయి. సో ఎట్లా కట్టిన బ్రిడ్జ్ కానీ గ్రేట్ అసలు అంతడు గంగా రివర్ చూస్తారు కదా, గంగా రివర్ అక్కడ బోర్డు చూసేటప్పుడు బోర్డు కనిపించింది మీకు. ఇది ఎంతో వెరైటీగా ఉంది, ఎందుకంటే చూసి అర్థమవుతుంది నాకైతే అసలు. అసలు ఒక్క రోజులో ఇన్ని ట్రైన్స్ చూస్తాను అసలు నేను లైఫ్లో అనుకోలేదు. కొన్ని 100 అయితే చూసుంటాను ట్రైన్స్ అయితే, చూస్తారు కదా పక్కపక్కనే 3 ట్రైన్స్ అనమాట. ఇదేదో డిఫరెంట్గా ఉంది కంటైనర్స్ ఇవన్నీ. ఆ కంటైనర్స్ అయితే ఇంటర్నేషనల్ రోడ్లింగ్ అయితే ఉంది, అంటే ఇంటర్నేషనల్ గూడ్స్ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తారేమో దీంట్లో ఈ కంటైనర్స్లో. జయ శ్రీరామ్. చూస్తారు కదా అక్కడ పెద్ద పోస్టర్ పెట్టారు, రాముంది, కృష్ణుంది, ఇంకా శంకర్ ఉంది. జయ శ్రీరామ్. ఢిల్లీ టు అజంగఢ్ ఎక్స్ప్రెస్ అమ్మయ్య చీకటి అయితే అయిపోయింది. సో ఇప్పుడు హాయిగా కొంచెం పడుకోవచ్చు మంచిగా. అన్ని స్టేషన్స్ మాత్రం ఖాళీ ఖాళీగానే ఉన్నాయి. సో ఓన్లీ మేజర్ స్టేషన్స్లో కొద్దిసేపు అవుతుంది, మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ అవుతాయి అనమాట, అంతకుమించి ఎక్కువ ఆగదు. సో మోస్ట్లీ అయితే 1 మినిటే, బట్ ఏదైనా పెద్ద స్టేషన్స్ ఉంటే 5 మినిట్స్. అసలు ఇంకా ముందుకు వెళ్తున్నా కొద్ది చలి అయితే చాలా పెరిగింది. సో చలి మాత్రం పెరుగుతూనే ఉంది, చూస్తారు కదా మొత్తం అయితే ఉంది మంచి అంతా కూడా. ఫాగ్ ఫాగ్ ఎంత, 10 డిగ్రీస్ టెంపరేచర్ అది, టెంపరేచర్ 6 ఉందంట అక్కడ. చూస్తారు కదా మొత్తం మంచి ఉందనమాట ఫుల్. మేబీ అందుకని కూడా స్లో వెళ్తుండొచ్చు ట్రైన్స్ అన్నీ కూడా. సో ఢిల్లీ అందుకే వెళ్తుండొచ్చు. ఇక్కడ ఎంతుందంటే ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో టెంపరేచర్ అని నాకు భయం వేస్తుంది. అసలు నేను ఏం తెచ్చుకోలేదు, స్వెటర్స్ లాంటివి ఏం తెచ్చుకోలేదు, చూడాలి ఎట్లుంటుందేమో. సో ఇది ఈ ట్రైన్ జర్నీ అనమాట హైదరాబాద్ నుంచి అయోధ్యకి. నెక్స్ట్ వీడియోస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. మొత్తానికైతే మనము అయోధ్య రీచ్ అయిపోయినాము. నచ్చింది అనుకుంటున్న వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, ఓకేనా.